నమస్తే వెల్కమ్ టు టీవీ సాధారణంగా కొంతమంది ఎదుటి వల్ల అవసరాన్ని తమకు అనుకూలంగా లేదా అవకాశంగా మార్చుకుంటూ ఉంటారు ఈ కోవలేకి చెందిన వారే మన ప్రధాని మోడీ అయితే అది పొలిటికల్ పరంగా మాత్రమే ఎవరు కాదనలేని సత్యం అది తాజాగా ప్రధాని మోడీ అదే రూట్ లో వెళ్తున్నారు అమెరికాలో పర్యటించబోతున్నారు ఇందులో కొత్త విషయం ఏముంది మోడీ విదేశాలకు వెళ్లటం ఏ దేశం వెళ్తే ఆ దేశం అధ్యక్షుడినో ప్రధానమంత్రినో గట్టిగా కౌగలించుకోవటం మన దేశంలో ఆ ఫోటోలు పెద్ద పెద్దగా ప్రచురించి ప్రపంచ మొత్తాన్ని నడిపించే శక్తిగల విశ్వగురు మన మోడీ అని కీర్తించడం మామూలేగా అనుకుంటున్నారు కదా అయితే ఈ మామూలులోని కొంచెం స్వార్థం కూడా ఉంది త్వరలో అమెరికాలో ఎన్నికలు జరగబోతున్నాయి ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్నారు ఆయన పార్టీకే చెందిన కమలా హ్యారిస్ అధ్యక్ష పోటీలో నిలిచారు అలాగే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పోటీలో ఉన్నారు అమెరికా ఎన్నికలలో కొన్ని ప్రాంతాల్లో ప్రవాస భారతీయుల ఓట్లు బాగా ప్రభావం చూపుతాయి పైగా ఈసారి ఎన్నికలలో భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ బరిలో ఉన్నారు ఇలాంటి సందర్భంలో మోడీ అమెరికా వెళ్తే ఆయనకు లభించే గౌరవమే వేరు మోడీ అమెరికా టూర్ ఉందనే విషయం తెలియగానే డొనాల్డ్ ట్రంప్ వెంటనే స్పందించారు మోడీ అమెరికా రాగానే తప్పకుండా కలుస్తాను అని ప్రకటించారు దానికి అర్థం ఏమిటంటే మోడీతో చాలా సన్నిహితంగా మెలగటం ద్వారా తాను ఇండియాకి స్నేహితుడినని తాను అధ్యక్షుడైతే అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలకు ఎంతో మంచి చేస్తాను అన్న సందేశాన్ని వ్యాపింపజేశారు కమలా హారిస్ కూడా మోడీని బాగా గౌరవించడం ద్వారా ఎన్ఆర్ఐల మెప్పు పొందాలని కోరుకుంటారు ఇలాంటి సందర్భంలో అమెరికా వెళ్తే మోడీకి రెండు పక్షాల నుంచి లభించే గౌరవ మర్యాదలు మామూలుగా ఉండవు ఆ గౌరవ చూడడానికి రెండు కళ్ళు చాలవు మోడీ అమెరికా వెళ్తే అమెరికా అధ్యక్షుడితో పాటు అధ్యక్ష పోటీలో ఉన్న ఇద్దరు అభ్యర్థులు మోడీని ఎంతో గౌరవిస్తారు ఇది మోడీ లెవెల్ అంటూ ఆయన్ని ఆకాశానికి ఎత్తేస్తారు అందుకే ప్రధాని మోడీ ఎక్కడికి ఊరక వెళ్లరు అనేది నిజం